రైజలార్డ్ దేవునికి స్తోత్రం క్రిస్త నామంలో మీ అందరికీ బంధనాలు ఈరోజు అంశం ఒంటరి అయిన నిన్ను వెయ్యి మందిగా చేసును ఒంటరి అయిన మెమ్మును దేవుడు వెయ్యి మందిగా మార్చును ఎందుకు అది ఎలాగ సాధ్యం అది దేవుని వల్ల సాధ్యమే ఎందుకంటే దేవుడు అనేక భక్తుల్ని మనం చూస్తే బైబిల్లో అనేక భక్తుల్ని ఆయన ఒంటరిగా వారిని పిలిచి ఆయన వెయ్యి మందిగా మార్చారు అనేకుల్ని పదివేల మందిగా మార్చారు అనేకుల్ని లక్షలుగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం ఎవరు ఆ భక్తులు అంటే ఏసుక్రీస్తుని నమ్మిన వారు ఎవరు ఆ భక్తులు అంటే ఏసుక్రీస్తుని వారు ఎవరు ఆ భక్తులు అంటే ఏసుక్రీస్తే నిజమైన దేవుడు ఏసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని నమ్మిన ఆ భక్తుల్ని దేవుడు ఏం చేశారంటే ఒంటరి అయిన వారిని వెయ్యి మందిగా మార్చారు ఇంకా లక్షలుగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం ఒకసారి మనం యాకోబు జీవితంలో మనం చదివితే యాకోబు ఎప్పుడైతే చూడండి ఆమె అమ్మ ఏసావు వస్తున్నాడు వెళ్ళిపో యాకోబు లేకపోతే మీ అన్న నిన్ను బతకనివుడు ఏమని చెప్తుందంటే యాకబు ఒక తల్లి నాన్న వెళ్ళిపో నువ్వు లేకపోతే మీ అన్న త్వరలోనే వస్తున్నాడు ఆయన వచ్చాడంటే నిన్ను బతకనీడు ఆయన నిన్ను ఎక్కడ ఉండనీయుడు అని ముందుగానే యాకోబుని ఏం చేస్తుందంటే అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది ఇప్పుడు యాకోబు ఆ దీవెన్లు తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు అటువంటి యాకోబుని ఆమె తల్లి ఏమంటుందంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోలేకపోతే నువ్వు ఇక్కడ బతకలేవు నిన్ను ఇక్కడ బతకనివ్వడని మీ అన్నీ వస్తున్నాడు నిన్ను బతకనీయడని ఏం చేస్తుందంటే అంటే ఆమె తల్లి వెంట ఆమె తల్లి అక్కడి నుంచి పంపివేస్తుంది ఇప్పుడు యాకోబు ఆ ప్రాంతం నుంచి ఆమె తండ్రి ఆయన తండ్రి ఇంటి నుంచి వెళ్ళే సమయంలో ఆయనతో ఎవరన్నా ఉన్నారా అని మనం చూస్తే ఎవరూ లేరు ఆయన ఒంటరిగానే ఉన్నట్టుగా చూస్తున్నాం ఆయన జీవితం ఒంటరిగానే ప్రయాణం స్టార్ట్ అయింది ఆ సమయంలో ఇప్పుడు చూస్తే ఆమె తల్లి వెళ్ళిపోమన్నది ఇప్పుడు ఆమె తల్లి తోడుగా అని చూస్తే చూడండి రాలేదు మన జీవితాల్లో కూడా చాలామంది మనకు సలహాలు ఇస్తారు చాలామంది మన మనకి సాయం చేస్తారు చాలా మంది మనల్ని అనేక విషయాల్లో మనకి చూడండి సపోర్ట్ చేస్తారు కాదంటే తోడుగా మంటే కొందరే వస్తారు లేకపోతే ఎవరు రారు కూడా అటువంటి పరిస్థితులు ఉంటాయి మనకు అనేక స్నేహితులు ఉంటారు కాదంటే ఎల్లప్పుడూ వారు మనకు తోడుగా ఉండరు మనకి చూడే అనేక బంధుమిత్రులు ఉంటారు కాదంటే వారు మనకు అవసరమైన సమయంలో కొందరే వస్తారు ఇప్పుడు యాకోబు పరిస్థితి ఆఖరికి ఎలాగైందంటే తల్లి కూడా తోడుగా రాలేని పరిస్థితి మనం చూస్తున్నాం మన జీవితాల్లో కొన్నిసార్లు మనం అటువంటి ఒంటరి పోరాటం ఉంటుంది మనము ఆ సమయంలో ఏవో ఎవరు ఉన్నారని మనం చూస్తే ఎవరు ఉంటారంటే మనం భయపడే లేదు మనం భయపడే ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మనకి అంటే మనకు దేవుడు తోడుగా ఉన్నారు మీకు నాకు యేసుక్రీస్తు తోడుగా ఉన్నారు అందుకని మనం భయపడే అవసరం అనేది మనకు లేదు భయపడే అవసరం మనకి లేనే లేదు ఎందుకంటే దేవుడు స్వయంగా చూండి యాకోబు తోడుగా ఉన్నారు యాకోబు వెళ్ళే సమయంలో మనం చూస్తే యాకోబు ఎలాగున్నాడు అండి ఒంటరిగానే ఉన్నాడు ఇప్పుడు యాకోబు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో ఒకవేళ యాకోబుని చూసి ఎంతమంది ఉన్నారంటే మనం చూడండి చెప్ప మంది ఉన్నారు ఇప్పుడు యాకోబుతో ఎంతమంది ఉన్నారని చూడండి యాసావు వెళ్ళి ఆయన అన్ని వెళ్ళి చూస్తున్నాడు ఇప్పుడు యాకోబా వచ్చేసావన్న తిరిగి ఎలాగున్నావని పలకరిచ్చే సమయంలో సావుకి ఏం కనిపిస్తుంది అంటే చూడండి యాకోబుతో అనేక మంది ఉన్నారు ఆ యాకోబు వెంట చాలా మంది ఉన్నారు ఎవరు వీరు అని చూండి యాకోబుని యేసావు ప్రశ్నిస్తాం ప్రారంభించాడు ఎవరు వీరందరు ఎవరు ఈ పెద్దగా ఉన్నాడు అందంగా ఉన్నాడు ఎవరు ఈ వ్యక్తి అని రూబెన్ని చూసి అడిగినప్పుడు యాకోబు ఏమంటున్నాడు అంటే ఈయన కుమారుడు దాని తర్వాత రెండో వ్యక్తిని చూసి సిమియోని చూసి చాలా చలాగా ఉన్నాడు ఎవరు ఈ కుమారుడు అని మళ్ళీ అడిగినప్పుడు యేసావుని యేసావు యాకబుని అడిగినప్పుడు యాకబు ఏమంటున్నాడు అండి ఈయన కూడా నా కుమారుడు మళ్ళీ లేవిని చూసి యాజకుడు లాగా ఈ వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు చూడండి ఈయన నా కుమారుడు అని చెప్తున్నాడు దాని తర్వాత యూదాన్ని చూసి యూ చూసి చూడండి యేసావు అన్నాడు ఈయన ఒక సింహం వల్ల ఉన్నాడు ఎవరు అని అడిగితే చూడండి ఈయన నా కుమారుడే ఇప్పుడు వీరందరినీ చూసి యసావు ఏమవుతున్నాడంటే ఆశ్చర్యపడుతున్నాడు ఒంటరిగా వెళ్ళిన వ్యక్తి ఎంతమందితో వచ్చాడంటే చూడండి ఆయనే ఆశ్చర్యపడిపోయాడు అంటే ఆ ఒంటరిగా వెళ్ళిన వ్యక్తి ఒంటరిగానే తిరిగి వచ్చాడంటే కాదు దేవుడు ఏం చేశారండి అనేక మందిగా ఆయన మార్చినట్టుగా చూస్తున్నాం ఆయన వెంట ఒక్కరే వెళ్ళినా చూడండి ఆయన ఒంటరిగా వెళ్ళినా ఆయన సింగిల్గా వెళ్ళిన వచ్చే సమయంలో మాత్రం దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్టుగా చూసిన దేవుడు ఆయన్ని ఫలవంతులుగా మార్చినట్టుగా చూస్తున్నాం ఆయనతో పాటు కొందరే కాదు అనేకులు తిరిగి వచ్చారు అది ఎవరు అంటే చూడండి ఆయన సంతానమే ఆయనతో ఉన్నవారే ఆయనకి ఆయనకి తోడుగా ఉన్నవారు చూడండి అనేకులుగా మారినట్టుగా చూసిన అలాగే మీతో కూడా నాతో కూడా ఈ రోజులు స్నేహితులు రావట్లేదేమో ఒకవేళ మన బంధుమిత్రులు తోడుగా లేరేమో మన కన్నవారే తోడుగా లేరేమో కాదంటే దేవుడు మాత్రం విడిచే దేవుడు కాదు దేవుడు ఇప్పుడు అబ్రం అబ్రహంను పిలిచినప్పుడు ఒకసారి ఏషియా యాభై ఒకటో అధ్యాయం రెండో విష రెండో వచనం ఒకసారి చదువుదాం ఏషియా యాభై ఒకటవ అధ్యాయం రెండవ వచనం మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి అంటే మనం ఈ విషయాల్లో కొంచెం ఒక్కోసారి ఆలోచించాలి ఏంటంటే మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన సారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా అబ్రహం ఒంటర్ అయి ఉండగా ఎస్ అబ్రహంని ఎప్పుడు పిలిచారంట ఒంటరి అయి ఉన్నప్పుడు అతనిని పిలిచి తిని ఎస్ అబ్రహాంని దేవుడు ఏం చేశారంటే ఆశీర్వదించారు ఎస్ అతన్ని ఏం చేశారండి పెక్కు మంది అగునట్లు చే స్థితిని ఇప్పుడు అబ్రహాంని పిలిచినప్పుడు అబ్రహాము ఎలాగున్నాడంటే ఒంటరిగానే వండిపోయాడు ఇప్పుడు అబ్రహాము ఏంటి నా జీవితం నా ఒంటరి జీవితం ఇంకా ఒంటరిగానే మిగిలిపోద్దా నా ఒంటరి జీవితం ఇంకా ఒంటరిగానే ముగిసిపోద్దా నా వంట ఆ ఒంటరి జీవితం ఒంటరిగానే ఉండిపోద్దని అని చూడండి ఆయన ఆగలేదు అక్కడ ఆయన జీవితాన్ని దేవుడు ఎలా చేశారంటే వెయ్యి మందిగా మార్చారు అనేక దేశాలకి తండ్రిగా అబ్రామ్ని చేశారు ఇప్పుడు అబ్రామ్ ఒంటరిగానే ఉన్నాడు ఒంటరిగానే పిలువబడ్డాడు ఒంటరిగానే ఉండిపోతానని అనుకోలే అటువంటి ఆశీర్వాదం దేవుడు చూడండి మీకు నాకు ఇచ్చారు ఏసు క్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు తిరిగి లేచినప్పుడు ఏం చేశారంటే ఆయన ఎందుకు మరణించారంటే ఎందుకు ఆయన మన శ్రాప్ శ్రాపమయ్యారు ఎందుకు మన కొరకే శిలువ యాగాన్ని అనుభవించారంటే దానికి కారణం ఏంటంటే అబ్రహాము ఆశీర్వాదాలు రావాలి ఆ ఆశీర్వాదాల్లో ఒక బెనిఫిట్ ఏంటని మనం చూస్తే ఆయన ఒంటరిగానే ఉన్నాడు ఆయన ఇచ్చి దేవుడు అనేక జనులుగా మార్చారు అనేక దేశాలకి తండ్రిగా మార్చారు ఆ ఆశీర్వాదము మీ మీద నా మీద రావాలంటే ఈ ఆశీర్వాదం కూడా మనకు వస్తుంది చూడండి ఆ ఆశీర్వాదాలన్నీ రావాలని ఏసుక్రీస్తు కొరకే మరణించినట్టుగా చూస్తున్నాం యేసుక్రీస్తు మన కొరకై ఆ రక్తాన్ని కార్చినట్టుగా చూస్తున్నాం ఏసుక్రీస్తు మన కొరకై ఆ రక్తాన్ని చిందించి మన అందరినీ కడిగినట్టుగా చూస్తున్నాం మళ్ళీ మూడవ దినాన్ని తిరిగి లేసిన ఏసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే ఆ దీవెనలన్నీ మీ మీదకి ఆ దీవెనలన్నీ మీ పైకి వస్తాయి ఆ దీవెనలన్నీ ఏం చేస్తాయండి మిమ్మల్ని ఓవర్టేక్ చేస్తాయన్న చూడండి దేవుని వాగ్దానం తెలియజేస్తుంది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది దేవుడు మనతో స్వయంగా మాట్లాడుతున్నారు ఏంటంటే అబ్రహాము ఆశీర్వాదాలు ఏమిటి అంటే అబ్రహాము దీవెన్లు ఏంటి అంటే ఆ ఒంటరి జీవితం ఎప్పుడు అలాగుండదు ఆ ఒంటరి జీవితం ఒంటరిగానే ముగిసిపోదు ఆ ఒంటరి జీవితం ఒంటరిగానే సాగిపోదు ఏంటంటే ఆ ఒంటరి జీవితాన్ని దేవుడు వెయ్యి మందిగా మారుస్తారన్న మాటను దేవుడు మనకి తెలియజేస్తున్నారు ఎప్పుడైతే యోసేపు గురించి మనం చదివితే ఎప్పుడైతే యోసేపును తన అన్నలు ఆ గొంటలో పడవేసినప్పుడు ఆ గొంటలో పడద్రోసి ప్పుడు యోసేపు చూడి ఎలాగున్నాడంటే ఒంటరిగానే ఉన్నాడు ఆ యోసేపును మళ్ళీ బయటకు తీసుకుని ఆ యోసేపుని ని ఇస్మాయిల్ కి అమ్ము వేసినప్పుడు ఎలాగున్నాడు యోసేపు అని మనం చూస్తే యోసేపు ఒంటరిగానే ఉన్నాడు మళ్ళీ ముందు మనం చూస్తే ఇంకా ఫోతిఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఫోతిఫర్ ఇంట్లో కూడా యోసేపు ఎలాగున్నాడంటే ఒంటరిగానే ఉన్నాడు ఆ ఒంటరి పరిస్థితిని చూసి ఆ ఒంటరి వ్యక్తిని చూసి యోసేపు భార్య ఏ ఫోతిఫర్ భార్య ఏమందుకున్నదంటే ఆ యోసేపు ని పాపంలో పడవేయచ్చు ఆ యోసేపుని పాపంలో పడవేస్తే మంచిదేమో అనుకుంది ఆ సమయంలో దేవుడు చూడండి యోసేపును కాపాడినట్టుగా చూస్తున్నావు యోసేపు దేవుని స్వరాన్ని విని దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయకుండా పాపంలో పడకుండా తప్పించుకున్నట్టుగా చూస్తున్నావు ఎప్పుడైతే యోసేపు చూడండి తప్పించుకున్నాడో అనేక శోధనలు వచ్చినాయి అనేక బాధలు వచ్చినాయి ఆయన యోసేపు మాత్రం దేవుడితోటే ఉన్నాడు ఎంత ఒంటరి ప్రయాణమైన ఎంత ఒంటరి పైనమైన చూడండి దేవుడు మాత్రం ఆయన్ని వదలలేదు దేవుడు తోడుగానే ఉన్నాడని చూస్తున్నావు ఈ ఒంటరిగా ఉన్న యోసేపు ఎల్లప్పుడూ అలా గుండిపోయాడని మనం చూస్తే సంవత్సరం గడిచింది రెండు సంవత్సరాలు గడిచింది ఒంటరిగానే ఉన్నాడు ఇంకా మూడు సంవత్సరాలు గడిచినాయి ఒంటరిగానే ఉన్నాడు ఇంకా నాలుగు పది నాలుగు పది పదమూడు సంవత్సరాలు గడిచినవి అలాగే ఒంటరిగా ఉన్నాడా అని చూడండి వారు అన్నలు మళ్ళీ తిరిగి వచ్చి అసలే యోసేపు ఎలాగ ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడా అసలే ఉన్నాడా లేడా అన్న పరిస్థితిలో ఉన్నప్పటికీ చూడండి యోసేపు మాత్రం అలాగ లేడు యోసేపు ఒంటరిగానే ఉన్నాడా అని మనం చూస్తే చూడండి యోసేపు ఒంటరిగా లేడు యోసేపుకు భార్య ఉందా అని మనం చూస్తే యోసేపు భార్య ఉంది యోసేపుకు పిల్లలు ఉన్నారా అని చూస్తే యోసేపుకు పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు యోసేపు ఒంటరిగా ఉన్నాడా అంటే చూడండి యోసేపు ఒంటరిగా లేడు ఐగుప్తులు ఉన్న జనమంతా యోసేప్ క్రింద ఉన్నారు యోసేపుని వెంబడిస్తున్నారు యోసేప్ అధికారిగా ఉన్నాడు అక్కడ ప్రధానిగా నిలిచాడు ఆ దేశం అంతటిని ఆయన పరిపాలించినట్టుగా మనం చూస్తున్నాం అంటే యోసేపుని దేవుడు అంతగా ఆశీర్వదించారు ఇప్పుడు ఒంటరిగా ఆ గొంట్లో పడవేయబడిన యోసేపు యోసేపుని ఆ ఒంటరిగా ఇస్మాయిల్ దగ్గరికి అమ్మి వేయబడిన ఆ ఒంటరి అయినా యోసేపు మళ్ళీ ఫోర్తి ఇంటికి వెళ్ళినప్పటికి ఒంటరిగానే ఉన్నాడు కాదంటే దేవుడు ఆయన్ని అలాగే ఒంటరిగా ఉండనివ్వలేదు దేవుడు ఏం ఆయన్ని వైమందిగా మార్చారు ఆయన సంతానము అలాగే ఆ దేశ దేశమంతా ఆ దేశస్థులందరూ ఏం చేస్తున్నారు అండి కి లోబడి ఉన్నారు యోసేఫ్ చెప్పినట్టుగా వారు వింటున్నారు యోసేప్ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఏదైతే ధాన్యము మనం సమకూర్చుకోవాలో ఆ స్టోర్ హౌస్లో దాచుకోవాలో ఏదైతే చెప్పారో అది ఏదో ఒక వెర్రితనంగా ఉన్న ఉండవచ్చు కాదంటే దేవుడు అది సెలవు ఇచ్చారు కాబట్టి అది ఏది ఎప్పుడైతే వారు విన్నారో దీవించబడ్డారో ఆ దేశమంతా అధికార స్థాయిలో అధికార స్థానంలోకి వచ్చినట్టుగా చూసిన అంటే ఆ దేశం కారణంగా అనేకుల్ని పోషిస్తానికి ఆ రక్షిస్తానికి అనేకుల్ని జీవింపజేస్తానికి చూడండి దేవుడు యోసేపుని ఎన్నుకున్నారు అదే యోసేపు ఎలాగున్నాడు అంటే ముందుగా ఒంటరిగా ఉన్నాడు ఆ ఒంటరి అయిన యోసేప్ దేవుడు తోడుగా నిలిచి యోసేఫ్ ని చూడి ఎంతగా ఆశీర్వదించారంటే రాజు తర్వాత రాజుగా గన్నిలో పెట్టారు ఎంతగా దీవించారంటే అనేక వేల మంది లక్షల మందిని పోషించే విధంగా దేవుడు యోసేపుని చేసినట్టుగా చూస్తున్నాం ఈరోజు మీరు నేను ఏదో ఒక ఒంటరి పరిస్థితి ఏదో ఒక ఒంటరి బాధ్యత ఏదో ఒక ఒంటరి ప్రయాణంగా ఉన్నట్టుగా ఉంటుంది మన పోరాటం ఒక ఒంటరి వ్యక్తిగానే ఉందేమో దేవుడు చూండి అలాగే ఉండనివ్వరు ఎందుకంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం మన మీదకి వచ్చింది అబ్రహాంని దీవించినట్టుగా మిమ్మల్ని దీవిస్తానన్నారు దేవుడు చూండి అబ్రహాంని దీవించారు అలాగే ఇసాగ్ని దీవించారు ఇసాగ్ తర్వాత యాకోబుని దీవించారు యాకూబ్ తర్వాత యోసేపుని కూడా దీవించారంటే మన మనల్ని కూడా తప్పనిసరిగా దీవిస్తారు దేవుడు మనల్ని కూడా ఎక్కువగా చూడి ఇంకా బలపరుస్తారు దేవుడు మనల్ని ఇంకా విస్తారంగా మనల్ని మార్చుతారు మనం ఈ రోజు ఒంటరిగానే కనిపిస్తున్నాం ఈ రోజు మన ప్రయాణం మన ప్రయాణంలో మనకి తోడు ఎవరు లేరు మనం వెళ్ళే ప్రతి ప్రాంతంలోనూ ఒంటరిగానే వెళ్తున్నారు అనేక సార్లు మనల్ని పిలుస్తున్నారు కాదంటే మనం ఒంటరిగానే మిగులుతున్నాం అనుకుంటున్నాం మనం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం అనేకులకి మనం సాయం చేస్తున్నాం అనేకుల గురించి ప్రార్థన చేస్తున్నాం అనేకులని మనం చూడండి మంచి త్రోలకు నడిపిస్తున్నాం కాదంటే మనం ఒంటరిగాని మిగిలిన మిగిలిపోతున్నాం అనుకుంటాం అనుకుంటున్నాం కాదంటే దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే ఒంటరి అయిన నిన్ను వేయి మందిగా మార్చును దేవుడు ఈ వాగ్దానము ఎప్పుడైతే అబ్రహాంతో చేశారో అబ్రహాం చూడండి నమ్మాడు అబ్రహాము నమ్మి చూడండి ఆ వాగ్దాన్ని వాగ్దానాన్ని పొందుకున్నాడు అబ్రహాం నమ్మారు దేవుని వాక్యాన్ని నమ్మారు దేవుని చెప్పినట్టుగా విన్నారు దేవుడు ఇచ్చిన దీవెనలన్నీ ఆయన పొందుకున్నారు ఈరోజు కూడా విశ్వాసానికి తండ్రిగా చూడండి అబ్రహాం నిలిచారు అదే వాక్యం ఈ రోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నారంటే ఆ వాక్యాన్ని మనం తప్పనిసరిగా వినాలి ఆ వాక్యాన్ని మనం తప్పనిసరిగా విశ్వసించాలి ఆ వాక్యంలో మనం తప్పనిసరిగా చూడండి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఒంటరి అయిన నీవు ఒంటరి అయినా నేను ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండిపోము ఎల్లప్పుడూ ఒంటరిగా మనము మిగిలిపోము ఇప్పుడు మనం చూస్తే యాకోబు తల్లి పంపివేసినప్పుడు యాకోబు ఎంతో భయపడ్డాడు యాకోబు ఎంతో అలసిపోయాడు యాకోబు ఇంకా నేను ఇలాగే ఉండిపోతానా ఎందుకు నేను ఆ తప్పు చేసే ఎందుకు నేను అలా ఉండిపోయాను అనుకున్నాడు కాదంటే ఆయన దేవుడిని ఆశ్రయించాడు ఆయన దేవుడిని పిలిచాడు దేవుని ఎద్దుట ఆయన వాగ్దానం చేశాడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినట్టుగా చూసిన దేవుడు ఆయన మనవి ఆలకించినట్టుగా చూసిన యాకోబు యేసావుకు లేని సంతానం కంటే అధికంగా చూడండి దేవుడు యాకోబుని దీవించారు యాకోబుని ఒక దేశంగా మార్చారు ఒక అపాయింటెడ్ ఒక శాంటిఫైడ్ కంట్రీగా ఒక స్పెషల్ జనరేషన్గా స్పెషల్ చూడండి స్పెషల్ దేశ స్పెషల్ పీపుల్గా ఆయన పిలిచినట్టుగా చూస్తున్నాం స్పెషల్ దేశంగా ఆయన్ని మార్చినట్టుగా చూస్తున్నాం యాకోబుని ఇజ్రాయెల్గా ఈ దినం వరకు కూడా చూడి ఆ ఇజ్రాయెల్ అనే దేశానికి ఇంతవరకు చూడండి ఎన్నో దీవునులు ఎన్నో ఆశీర్వాదాలు అనేకలు చూడి అనేక అన్యజనులు కూడా ఆ దేశంకు వెళ్తున్నారు ఎందుకంటే చూడండి ఆ దినాన్న దేవుడు ఆశీర్వదించారు ఆ దినాన్న దేవుడు వారిని ముందుగానే ఏర్పరచుకున్నారు ఆ దినాన్న దేవుడు చూండి ముందుగానే వారితో మాట్లాడినట్టుగా చూస్తున్నాం ఈరోజు కూడా మీరైనా నేనైనా ఏ ప్రాంతంలో ఉన్నామేమో ఏ వారమైనావో ఏ ఏ స్థానంలో వెళ్తున్నామో మనం ఒంటరిగానే ఉన్నామేమో అనుకుంటున్నాం మనకి తోడు ఎవరు లేరు అనుకుంటున్నాం మనకు ఉన్నవారు కూడా చాలా దూరంలో ఉన్నారేమో అనుకుంటున్నాం కాదంటే దేవుడు ఏం చేస్తున్నారంటే ఎంత దూరం వెళ్ళినా ఉన్న ప్రాంతంలోనే ఉండిపోయినా మనం చూడండి ఏది తెలియలేని స్థానంలో ఉండిపోయినా దేవుడు ఏం చేస్తారంటే అనేక వేల మందిగా మార్స్తారు మనల్ని చూడండి ఒంటరి అయినా మనల్ని వేయి మందిగా మార్చే దేవుడు మనల్ని అదే స్థానంలో ఉండనివ్వరు మనల్ని అదే ప్రాంతంలో ఉండేవారు మనల్ని ఏం చేస్తారంటే అధికంగా మారుస్తారు మనల్ని చూడండి విస్తరింపజేస్తారు ఇప్పుడు యోసేపు ఆ స్థానంలో వెళ్ళినప్పుడు యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి నన్ను గుర్తు చేసుకో నన్ను నన్ను మర్చిపోకని చూడండి అనేకులతో చెప్పారు అయినా వారు మర్చిపోయిన పరిస్థితి వచ్చింది కాదంటే రాజు ఎప్పుడైతే ఆజ్ఞాపించారో ఆ సమయంలో చూడండి అందరూ ఎవరి వైపు ఏం చూపించారంటే యోసేపు వైపు ఆయనే చేయగలడు యోసేపుకే అంత జ్ఞానం ఉంది యోసేపే ఆ పరిస్థితి యోసేపుకే ఆ దేవుడిచ్చిన చూడండి తలాంతు ఆయనలో ఉన్నట్టుగా చూడండి అందరు చెప్తాం జరిగింది మన జీవితాల్లో కూడా చాలా సార్లు అందరూ వేరే వారి గురించి చెప్తారు అందరు చూడండి ఈయనకి మనల్ని మర్చిపోతారు అందరూ మనల్ని చూడండి మన గురించి తెలియని పరిస్థితి ఉంటుంది కాదంటే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు చూడండి ఆ రాజు ఆజ్ఞాపించిన సమయంలో యోసేప్ తప్ప ఎవరు చేయలేరు అన్న పరిస్థితి వచ్చినప్పుడు చూడండి అలాగే మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితి వస్తుంది ఏంటి అంటే ఆ క్రైస్తువులు చేయలేని ఆ క్రైస్తువులు చేసే పని మనం ఎవరు చేయలేమంటారు ఆ క్రైస్తువులు చేసే ప్రార్థన మన వల్ల కాదంటారు ఆ సహోదరుడు చేసేదట్టు ప్రార్థన మనం చేయలేము ఆ సహోదరుడు ప్రార్థన చేయగా చూడండి ఆ పరిస్థితి అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చాము ఆ అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఆ అనారోగ్యాల్లో ఉన్నాం మేము బయటకు వచ్చాము మేము దరిద్రతలో ఉన్నాం మేము బయటకు మాలో లేమి ఉండేది మాలో పాపం చేసేవాడు మా కుమారుడు ఇప్పుడు బయటకు వచ్చాడు మా మాట వినేవాడు కాదు మా కుమారుడు బయటకు వచ్చాడు ఎందుకు జరిగింది అంటే చూడండి ఆ పలానా వ్యక్తి ఆ పలానా కుమార్తె చేసింది ఆ పలానా పాస్టర్ గారు చేశారు ఆ పలానా బ్రదర్ చేశారు ఆ పలానా సిస్టర్ చేశారని చెప్తారు ఎందుకు అంటే చూడండి ఆ సమయం రానే ఉన్నది ఆ సమయం వచ్చినప్పుడు మీరు ఒంటరిగా ఉండరు అందరు మిమ్మల్ని ఉంటారు అందరు చూడండి మనల్ని పిలుస్తారు అందరు చూడండి దైవ జనుల్ని పిలుస్తారు ఎందుకు అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అది దేవుడిచ్చిన ఇచ్చిన అది దేవుడు చూడండి అబ్రహాం ని ఒంటరిగానే పిలిచారు కాదంటే ఒంటరిగా ఆయన వండనివలే దేవుడు ఏం చేస్తారంటే అనేక దేశాలకి తండ్రిగా ఆయన మార్చారు అనేక దేశాలకి చూడండి ఆయన్ని తలగా మార్చినట్టుగా చూస్తున్నాం అలాగే మనల్ని కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏమని తెలియజేస్తున్నారంటే మనము ఒంటరిగా ఉండేవారం కాదు మనం ఒంటరిగా ఉన్నామేమో ఒంటరిగాని పిలువబడ్డామేమో ఒంటరిగాని మనము ప్రయాణం చేస్తున్నామేమో కాదంటే ఒంటరిగాని మనం మిగిలిపోము మనం యేసుక్రీస్తు వచ్చే ముందే మనల్ని దేవుడు ఏం చేస్తారంటే అనేకులకి తలగా అనేకులకి చూడి హెడ్గా అనేకులకి ఒక నడిపించేవారుగా అనేకలని చూడి అనేక జనంగా మనల్ని మార్చారు ఎందుకంటే ఆయన మహిమ కొరకు ఎందుకు అంటే చూడండి ఆయన పరిశుద్ధ నగరంలో ప్రవేశిస్తానికి అంటే ఆయన నామాన్ని హెచ్చింపజేస్తానికి ఎందుకు అంటే ఆయన త్వరలో రానే ఉన్నారని ఎందుకు అంటే చూడండి ఆ ఆశీర్వాదం అబ్రహాం ఇచ్చారో అదే దీవెన మీకు ఇస్తారో ఆ దీవెన ఏదైతే అబ్రహంకి ఇచ్చారో సారహకి ఇచ్చారో అదే దీవెన మీకు నాకు ఇస్తారని దేవుడు చూడండి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారంటే దేవుడు ఆ ఒంటరి అయిన వారిని మనం చూస్తే ఇంకా అనేకుల్ని మనం చూస్తాము వారు ఒంటరిగాని వచ్చారు కాదంటే ఒంటరిగాని మిగిలిపోలేదు వారు ఒంటరిగానే పిలువబడ్డారు కాదంటే ఒంటరిగానే ఉండిపోయారని చూడండి మనం ఎప్పుడు చూడండి వారు అనేక జనముగా మారిపోయారు అనేకులకి దీవెనకరంగా వారు మార్ అనేకల్ని చూండి దీవించే వారుగా అనేకల్ని చూడండి బ్లస్ చేసేవారుగా అనేకల్ని దేవుని వైపు నడిపించే వారుగా అనేకుల్ని పరిశుద్ధులుగా మార్చేవారుగా అనేకల్ని స్వస్థత అనేకులకి స్వస్థత ఇచ్చేవారుగా అనేకుల్ని చూడి దేవుని వైపు నడిపించేవారుగా మార్చారంటే దానికి కారణం ఏంటంటే దేవుని దీవెనాది దేవుని కృప అది దేవుని కృప ఇంకా దేవుని ఆశీర్వాదం అది అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు అనేకల్ని పిలుస్తారు వారిని అలాగే ఉంచలేదు దేవుడు ఏం చేశారంటే వారిని ఒంటరి అయిన వారిని వెయ్యి మందిగా మార్చినట్టుగా చూస్తున్నా ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు ఈ వాక్యాన్ని వింటున్నారంటే దేవుడు చూడండి తప్పనిసరిగా మీలో ఒక కార్యం చేస్తారు దేవుడు మీలో ఏదో ఒక కార్యం చేస్తారు ఏంటి అంటే అది మీరు ఒంటరిగా ఉండిపోరు మీరు ఒంటరిగానే ఉన్నారేమో కాదంటే మీ ఫ్యూచర్ ఒంటరిగా ఉండేది కాదు మీ పాస్ట్ ఒంటరిగాని మిగిలిపోయిందేమో మీ ప్రజెంట్ ఒంటరిగానే నడుస్తుందేమో కాదంటే మీ ఫ్యూచర్ మాత్రం మీ భవిష్యత్ కాలం మాత్రం అది ఒంటరిగా ఉండదు మీ భవిష్యత్ ఎలాగుంటదంటే వెయ్యి మందిగా మీరు మారుతారు ఎందుకంటే దేవుడు అబ్రహము ఆశీర్వాదం మీ మీదకి ఇచ్చారు అబ్రహం ఆశీర్వాదం మీ మీద పంపించారు అబ్రహం ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపి ఉన్నారు అటువంటి పరిస్థితిలో మీరు ఒంటరిగా ఉండనే ఉండరు మీరు ఒంటరి జీవితం ముందుకు వెళ్ళనే వెళ్ళరు ఇదే ఆశీర్వతం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు చూడండి అనేకలకి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచి ఉండ ఉండ ఉండబెట్టుపోతే మిమ్మల్ని ఇంకా దీవెనకరంగా నడిపించబోచున్నారు ఈ విషయం చూడండి వాక్యం ద్వారా దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు యోహన్స్ వార్త పన్నెండవ ఇరవై వచనం ఒకసారి చదివితే ఈ విధంగా అక్కడ తెలియజేస్తున్నారు ఒకసారి యోహన్స్ వార్త పన్నెండవ ఇరవై నాలుగవ వచనం గోధుమ గింజ భూమిలో పడి అది భూమిలో పడి చావకుండని ఎడల అది ఎలాగుంటుందండి వంటిగానే ఒంటరిగానే ఉండిపోద్ది అంట అది చచ్చిన ఎడల ఎలాగండి విస్తారంగా ఫలించును ఈరోజు ప్రియ తమ్ముడా ప్రియ చెల్లి దేవుడు మీ కొరకే నా కొరకే మరణించారు యేసుక్రీస్తు ఆయన సులువు మీద మీ కొరకే నా కొరకే ఆయన మరణించారు ఎందుకు అని మనం ఒకవేళ చదువునట్లయితే దానికి కారణం ఏంటంటే మనం విస్తరింపబడాలని మనల్ని చూడండి విస్తారముగా ఫలింపజేయాలని ఆయన ఏం చేశారంటే మన కొరకే మరణించారు ఒకవేళ మరణించకపోతే ఏం జరిగేదంటే అంటే ఒంటరిగానే ఉండిపోయారు ఇప్పుడు ఆ యేసుక్రీస్తు మరణించి అలాగే ఉండిపోయారని మనం చూస్తే ఆయన తిరిగి లేసారు తిరిగి లేసి ఏమని వాగ్దానం మనకి చేశారంటే మనం విస్తరిస్తామని ఈరోజు మీరైనా నేనైనా మనం విస్తరిస్తామని మనం తెలుసుకుంటున్నాం మనం ఒంటరిగా కాదు మనం చూడండి వెయ్యి మందిగా మారుతాం ఇంకా అనేకులుగా మారుతాం ఎందుకంటే చూడండి ఆ ఐగుప్తులో బానిసులుగా ఉన్నవారు చూడండి వాళ్ళు లక్షలుగా మారిపోయారు ఆరు లక్షలు జనాభా అక్కడ సంఖ్య తెలియజేస్తుంది పురుషులకు మాత్రమే అక్కడ చూస్తే వారి స్త్రీల్ని మళ్ళీ వారి బిడ్డల్ని అందరినీ మనం గొప్ప మనం క్యాల్కులేట్ చేస్తే చూడండి ఇరవై లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారంట అంతమంది జనంగా వారు మారారు అటువంటి పరిస్థితి వారికి వచ్చింది అలాగే దేవుడు వారిని అంతగా ఆశీర్వదిచ్చారు దీవించారు అంతగా విస్తారు ంపజేస్తారంటే మిమ్మల్ని నన్ను కూడా తప్పనిసరిగా ఆయన చేస్తారు మిమ్మల్ని నిన్ను మిమ్మల్ని నన్ను కూడా చూడండి ఆయన ఎక్కువగా మార్స్తారు మనం ఉన్న పరిస్థితుల్లోనే ఉండపోము కాదంటే మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా మారాలి మన జీవితాల్లో మనము పాపాన్ని విడిచాలి పాపాన్ని విడిచిపెట్టాలి ఎందుకంటే ఏసుక్రీస్తు పాపమై ఆ పాపానికి అక్కడే అంతు పలికి ఉన్నారు ఆ పాపానికి అక్కడే ఆయన చూడండి స్టాప్ అని పలికారు అక్కడే ఫినిష్డ్ అని పలికారు ఎందుకంటే ఆ పాపం మళ్ళీ రాకుండా ఆ పాపం మళ్ళీ ఏలకుండా ఆ పాపం మన మీద అధికారం చలాయించుకోవడదని దేవుడు ఏం చేస్తారంటే ఆ పాపానికి అక్కడ అంతు పలికినట్టుగా చూస్తున్నాం అలాగే మన జీవితాల్లో మనము ఆ పాపానికి చోటు ఇస్తే మనం విస్తరిం బోతున్నాం మనం చూండి అనేకలుగా మారబోతున్నాం మన సంతానం ఇంకా ఫలించబోతున్నది మనల్ని వెంబడిచ్చేవారు ఏసుక్రీస్తుని వెంబడిచ్చేవారు మనకు తోడుగా నిలిచేవారు అనేకులు ఉంటారు కాదంటే మనము ఆ పాపంలోనే విస్తరిస్తామా మనం ఆ పాపాన్ని పట్టుకుంచోండి అధికంగా మారుదామా మనము ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే అబ్రహాం విషయంలో దేవుడు ఆలోచించమన్నారు దేవుడు ఎప్పుడైతే అబ్రహము దేవుడిని నమ్మారో దేవుణ్ణి దేవుడు ఆయన్ని విస్తరింపజేసినప్పుడు దేవుడు ఆయన్ని ఫలింపజేసినప్పుడు అబ్రహం అదే పరిస్థితి స్థితిలో ఉన్నాడు వారి తల్లిదండ్రులు చేసే పాపాలే ఆయన చేస్తున్నాడని చూస్తే ఆయన సర్వాన్ని విడిచాడు ఆయన చూడండి ఆ ప్రాంతాన్ని విడిచాడు వారు బంధుమిత్రులను విడిచాడు ఆయన ఎలాగ జీవితం జీవిస్తున్నాడంటే దేవుణ్ణి నమ్మి ముందుకు సాగుతున్నాడు ఒక నీతిమంతుడిగా మంతుడిగా పిలవబడ్డాడని చూస్తున్నా ఈరోజు ప్రియ చెల్లి అయినా ప్రియ తమ్ముడు అయినా ఏ అక్క అయినా ఎవరైనా చూడండి మీరు ఈ వాక్యం వింటున్నారంటే దేవుడు మిమ్మల్ని విస్తరింపజేయబచ్చున్నారు దేవుడు మిమ్మల్ని అధికంగా మారుస్తారు కాదంటే మనం ఒక తీర్మానం తీసుకోవాలి మనం ఒక ఛాలెంజ్ మనం తీసుకోవాలి ఏంటంటే మనం పాపంలో ఉండకూడదు మనం పాపము మన మీద అధికారం చలాయిస్తానికి మనం చూడండి చోటు ఇవ్వకూడదు పాపాన్ని మనం రూల్ చేయాలి పాపాన్ని మనము త్రోసివేయాలి పాపంలో నిలవకుండా మనం చూడండి ఏసుక్రీస్తుని వెంబడించేవారుగా ఏసుక్రీస్తు విషయం తెలియజేసేవారుగా యేసుక్రీస్తు సాక్షులుగా మారే విధంగా మనం ఉండాలి ఎందుకంటే దేవుడిని మనం విస్త దేవుడు మనల్ని చూండి ఒంటరిగా ఉండి ఉండిచ్చే దేవుడు కాదు మన జీవితం మన ప్రయాణం అలాగే ఒంటరిగా ఉండిపోయే పరిస్థితి కాదు దేవుడు ఏంటంటే మనల్ని అనేక జనులుగా మారుస్తారు మనల్ని అనేకులకి తలగా మార్చే దేవుడు ఆయన అటువంటి పరిస్థితుల్లో మన అటువంటి పరిస్థితిలో మనం ఎటువంటి తీర్మానం తీసుకోవాలంటే మనం ఒక పరిశుద్ధ జీవితం జీవిస్తామని మనము దేవునికి యేసుక్రీస్తుకి సాక్షిగా నిలుస్తామని యేసుక్రీస్తుని మహింపరిచే పనులు మనం చేస్తామని యేసుక్రీస్తు సన్నిధిలో మనం ఎల్లప్పుడూ సమయం గడుపుతామని యేసుక్రీస్తు మనకిచ్చే సమయంలో మనం అధికంగా యేసుతో నడుస్తామని ఏసు నామాన్నే హెచ్చింపజేస్తామని అటువంటి తీర్మానంతో మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే ఏసుక్రీస్తు తప్ప మనకి చూడండి ఏ ఒక్క మనిషి మనకు మరణించలే ఏ ఒక వ్యక్తి మన కొరకే మరణించాల యేసుక్రీస్తు తప్ప ఎవరు మన కొరకే పరిశుద్ధ జీవితాన్ని జీవించలే అటువంటి సమయంలో మనం కూడా ఏసుక్రీస్తు కొరకే మనం ముందుకు వెళ్ళినట్లయితే యేసుక్రీస్తుతో మనం నడిచినట్లయితే ఏసుక్రీస్తు చెప్పినట్లు చెప్పినట్టు మనం విన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే మన జీవితం పరిశుద్ధులుగా మార్చిపడుతుంది మన జీవితం ఏసుక్రీస్తు రెండో రాకడలో చూడండి మనం ఎత్తబడతాం ఏసుక్రీస్తు వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండగలం మనం ఎప్పుడైతే పరిశుద్ధ జీవితం జీవిస్తామో prete mano పాపాన్ని వద్దంటామో ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతామో మనల్ని దేవుడు చూడండి ఒంటరిగా ఉన్నవారిని ఎలాగైతే వెయ్యి మందిగా మార్చారో ఒంటరిగా ఉన్నవారిని ఎలాగైతే పదివేల మందిగా మార్చారు ఒంటరిగా ఉన్నవారిని ఎలాగైతే చూడండి లక్షలుగా మిలియన్ మందిగా మార్చారో అలాగే దేవుడు మీ కొరకే నా కొరకే చేయబోతున్నారు కాదంటే మన జీవితం దేవునికి అర అంకితమా లేదని మనం ఆలోచించాలి మనం దేవుడు చెప్పినట్టుగా వింటున్నామా లేదని మనం ఆలోచించాలి మనం దేవుడు నడిపించే ఆ త్రోవలో మనం నడుస్తున్నామా లేదని మనం చూడాలి దేవుడు నడిపించే ఆ మార్గంలో మనం వెళ్తున్నాం అలా లేదా అని ఈరోజు మీరైనా నేనైనా ఆలోచించి చూడండి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి ఎందుకంటే దేవుడు మనం ఉన్న ఆ ఒంటరి జీవితంలో ఒంటరిగానే ఉండిపో మనం ఎందుకంటే యేసుక్రీస్తు మనతో ఉన్నాడు ఆయన మనతో ఉన్నారంటే మనల్ని చూడండి తప్పనిసరిగా ఆయన ఫలింపజేస్తారు మనల్ని వెయ్యి మందిగా మారుస్తారు మనల్ని పదివేల మందిగా మారుస్తారు మనల్ని చూండి అధికంగా మారుస్తారు వారు ఆయన చెప్పిన ఆ వాగ్దానం కంటే అత్యధికంగా చేసే దేవుడు ఆయన ఆయన తప్పనిసరి చేస్తారు ఈ రోజు ఈ వాక్యం మీరు విన్నట్లయితే మీరు ఏకీభవించినట్లయితే దేవుడు చూడండి తప్పనిసరిగా గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక అందరూ కళ్ళు మోసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుందాం అందరూ ఏకి భీవించండి దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవించబోతున్నారు హెవెన్లీ ఫాదర్ వి కమ్ బిఫోర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి మీ నామానికి మహం కలుగును కాక మీరు తప్ప మాకు ఏ ఒకరు లేరు మీరు తప్ప మాకు తోడు వచ్చేవారు ఎవరు లేరు మీరు తప్ప మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఫలవంతలుగా చేసేవారు ఎవరు లేరు తండ్రి మీరే మాతో ఉండండి అయినా మీరే దీవించండి అయినా ఎవరైతే ఈరోజు ఈ వాక్యాన్ని విన్నారో ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఒంటరిగా ఉన్నా ఎన్నో దినాల నుంచి నేను ఒంటరిగా ఉన్నా ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి ఎన్నో నెలలు గడిచిపోయినాయి ఇంకా ఎవరు నాకు తోడుగా అట్లా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అన్న వారు అనేకులు ఉన్నారు దేవా మీరే వారి జీవితాల్లో కార్యం చేయండి మిమ్మల్ని వెంబడించే వారిని మీరు ప్రభా ఎలాగైతే యేసురాజా ఎలాగైతే మీరు అబ్రహాను పిలిచారు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచారు ఎలాగైతే సారాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచారో మీరు అనేక జనముగా మార్చారు అనేక దేశాలకి తండ్రిగా తల్లిగా మార్చారు ప్రభా దేవ అలాగే ఈ రోజు కూడా ఎవరైతే ఫలవంతులుగా లేరో వారి గురించి ప్రార్థిస్తున్నాం ఎవరికి ఎవరికైతే గర్భ ఫలం లేదని అడుగుతున్నారు వారి గురించి ప్రార్థిస్తున్నాం పెళ్లి అయ్యింది ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి ఎన్నో ఎన్నో ప్రభా ఎన్నో కాలాలు గడిసి అని వారు వెయిట్ చేస్తున్నారు వారి గురించి ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో అద్భుతం చేయమని కోరుతున్నాం వారు ఉన్న పరిస్థితుల్లో వారు ఉండకుండా వారు ఒంటరి జీవితం ఒంటరిగానే చూండి మిగిలిపోకుండా మీరే మార్చమని కోరుతూ వారిని వెయ్యి మందిగా మార్చమని కోరుతున్నాం వారికి సంతానం గర్భఫలం వారికి దయచేయమని కోరుతున్నాం వారి సంతానం అనేక తరాల వరకు వారు చూసేవారుగా అనేక జనరేషన్స్ని వారు పిల్లల పిల్లల్ని వారు చూసేవారుగా వారిని మార్చమని కోరుతున్నాం అబ్రహా ఎలాగైతే చూసారో యాకోబీ ఎలాగైతే చూశాడో అనేక తరాలు అలాగే చూ చూస్తానికి వీరందరికీ మా అందరికి కృపణ తెచ్చేయమని కోరుతున్నాం మీరే దీవించమని కోరుతున్నాం ఇంకా ఎవరైతే అనేక ప్రయత్నాలు చేస్తున్నారో అనేక విషయాల్లో ముందుకు వెళ్ళాలని అనేకులకి ఒక మంచి వ్యక్తులుగా అనేకులకి కా కాపరిగా అనేకులకి సంఘాల సంఘాల్లో చూడండి ఎవరైతే సంఘాల్లో దేవా ఎవరైతే ఇంకా జనులు ఆత్మీయ కుమారులు కుమార్తెలు రాట్లేదని ప్రార్థిస్తున్నారు వా సేవకులు అందరి గురించి ప్రార్థిస్తున్నాం మీరే వారిని దీవించండి అనేక జనంగా వారిని మార్చమని కోరుతున్నాము ఇంకా ఎవరైతే మీ నుంచి దూరం అవుతున్నారో వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం మీ మిమ్మల్ని నమ్మిన వారు నమ్మని వారు అనేకులు ఉన్నారు ప్రభు వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం అందరినీ మార్చండి ఫ్యామిలీలోనే ఎవరైతే ఇంకా మిమ్మల్ని నమ్మకుండా వారి జీవితాలు వారు జీవిస్తున్నారు వారి గురించి ప్రార్థిస్తున్నాం వారు వారి మార్చి అందరు రక్షణ పొందుకుని మీరు వచ్చారు అక్కడ సమీప ఉన్నది అందరు మీ రాజ్యంలో ప్రవేశిస్తానికి మీరే సాయం చేసి వారి జీవితాల్ని మార్చుకోమని కోరుతూ మీరే అనేక అద్భుతాల ద్వారా అనేక స్వస్థతల ద్వారా అనేక మేలుల ద్వారా అందరిని నింపమని కోరుతూ ప్రభావం మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఈ ప్రార్థన ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకు పరమ తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లాస్ యూ ఆల్